ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠము ఎఫెసీ పత్రిక 5:28-33 వరకు. సావధానంగా వినండి. పురుషులు తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడెవడూ లేడుగాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకుంటాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా తన సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరూ ఏక శరీరమవుతారు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెబుతున్నాను. మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండేటట్లు చూసుకోవాలి. ప్రియ శ్రోతలు వింటున్నారా? భార్య భర్త, భర్త భార్య, వీరి పరస్పర సంబంధాలను పౌలు ఎంతో విపులంగా చర్చించాడు. దీనికి సమానాంతరంగా క్రీస్తుకు సంఘానికి ఉన్న సన్నిహిత సంబంధాన్ని విశదీకరించాడు. భర్త తన సొంత శరీరాన్ని చూసుకుంటున్నట్లే తన భార్యను ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి. భార్యాభర్తలిరువురూ ఆత్మపూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రేమాత్మ. క్రైస్తవ వివాహంలో అందం ఉంది, ఆనందం ఉంది, పవిత్రత ఉంది, అగాపే ప్రేమ ఉంది, మాధుర్యం ఉంది, త్యాగం ఉంది, అనురాగం ఉంది. భార్య తన భర్త శరీరంలో భాగం, అలాగే భర్త తన భార్య శరీరంలో భాగం. అలాగే సంఘం యేసుక్రీస్తు శరీరం, క్రీస్తు ఆ శరీరానికి శిరస్సు. ఇదే ప్రాతిపదిక మీద భర్త భార్యకు శిరస్సు అవుతున్నాడు. ఎవడైనా తన శరీరాన్ని ద్వేషిస్తాడు అంటే అది అసహజం. భర్త తన స్వంత శరీరమైన భార్యను ప్రాణప్రదంగా చూచుకుంటాడు. క్రీస్తుకు తన సంఘానికున్న బలహీనతలు తెలుసు. క్రీస్తు తన సంఘాన్ని పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. భర్తలు తమ భార్యల పట్ల అలాగే ప్రవర్తించాలి. ఇది దైవ నిర్ణయం, ఆజ్ఞ. 31వ వచనం ఆదికాండం 2:24 నుండి ఉటంకించబడింది. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారు ఏక శరీరమై ఉంటారు. అది ఏదేను తోట. ఆదాము హవ్వలు దంపతులు, భార్యాభర్తలు, ఆది దంపతులు. వీరి పరస్పర సంబంధం యేసుక్రీస్తుకు సంఘానికి మధ్య సంబంధానికి ముందు గుర్తు. క్రీస్తు భర్త, సంఘం భార్య. క్రీస్తు వరుడు, సంఘము వధువు. ఆదాముకు హవ్వ సాటి అయిన సహాయం. ఆమె అతని ప్రక్క నుండి తీయబడింది. జంతువులను చేసినట్లు నేల నుండి చేయలేదు. ఆదాము హవ్వ లేకుండా అసంపూర్ణుడు. హవ్వను దేవుడు ఆదాము ఎదుట నిలువబెట్టినప్పుడు ఆమె అందాల రాశి. ఆదామును చేసినప్పుడు దేవుడు వాడిన మట్టి గరుకు, గాని హవ్వ జల్లెడ పట్టిన మెత్తని మట్టి. ఆమె అతనికి సాటి అయిన సహాయం. ఆదాములోని వెలితిని హవ్వ భర్తీ చేసింది. ఆమె ఆదాము కోసమే సృజించబడింది. ఇద్దరూ కలిసి ఒకే వ్యక్తి అయ్యారు. హీబ్రూ భాషలో పురుషుడు ఇష్, స్త్రీ ఇషా. ఇషా ఇష్లో నుంచి తీయబడింది. అతడు నరుడు. అతనిలో నుండి నారి తీయబడింది. నరనారీ సమాగమం ఎంతో అర్థవంతమైనది. వధూవరుల ప్రణయగాథలెన్నో ఆయా సంస్కృతుల్లో ప్రచారంలో ఉన్నాయి. అతడికి ఆమె, ఆమెకు అతడు ప్రేమ కానుకలు. ఆదాము హవ్వలు పరదైసులాంటి ఏదెను చోట నుండి బహిష్కృతులయ్యారు. ఒక కవి వారి యాత్రను వర్ణించాడు. అన్నాడు, వారు నడిచిన ప్రతిచోట పూచిన ఒక పరిమళ పుష్పం కనిపించిందట. ఆదాము హవ్వల ప్రణయం పతనం తరువాత ఆధ్యాత్మిక విలువలను కోల్పోయింది. అయితే అది పతనానికి ముందు ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చెందింది. దేవుని వాక్యమే మనకు ఏకైక ప్రమాణం.
సంఘానికి కూడా దేవుని వాక్యమే ప్రమాణం. కొన్ని మత వ్యవస్థలు వివాహము నిషిద్ధమంటాయి, గాని పరలోకమంతా వివాహాన్ని ఎంతగానో ఘనపరుస్తుంది. ఎందరో భార్యలు తమ భర్తలకు సేవా సమర్పణ దర్శనం కలిగించారు. పరిశుద్ధాత్మచేత నింపబడిన భార్యాభర్తల ప్రేమను మరణము తప్ప మరేదీ వేరుపరచజాలదు. భార్యాభర్తలవడానికి ఇద్దరికీ ఉన్నత ఆధ్యాత్మిక యోగ్యతలుండాలి. నీకు దేవుడు మంచి భర్తను మంచి భార్యను కానుకగా ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. జ్యోతిర్మయుడైన దేవుని ఈవులన్నీ జ్యోతులే. వైవాహిక సంబంధాలను పాడుచేసే దుష్టశక్తి పాపమే. ప్రతి భర్త తన భార్యను తనను వలనే ప్రేమించాలి. పాపం మానవ జీవితంలోని ప్రతి విభాగాన్ని పాడుచేసి విడిచింది. అయితే క్రీస్తునందు వైవాహిక విలువలు కొత్తవి, మునుపటి కంటే ఉన్నతమైనవి, ఉదాత్తమైనవి. భార్యాభర్తలిద్దరూ ఏక శరీరమై జీవిస్తూ ఉండగా రాబోయే మహిమ మర్మాన్ని వారిక్కడే సమృద్ధిగా అనుభవించగలరు. ఇది నిజం. క్రైస్తవ వివాహం 100కి 100 పాళ్లు ఆధ్యాత్మికమని మా శ్రోతలు గ్రహించాలి. పౌలు ఇంతవరకు ఒక గొప్ప పెండి ప్రసంగం చేశాడు. ఈ దివ్య ప్రసంగంలో భర్త భార్యకు చూపాల్సిన ప్రేమ ఎలాంటిదో పౌలు విడమర్చి చెప్పాడు. ఈ ప్రేమ అక్షరాలా దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఎలాంటిది అనుకున్నారు? అది నిస్వార్థమైన పవిత్ర ప్రేమ, త్యాగపూర్వకంగా ఇచ్చే ప్రేమ, అగాపే ప్రేమ. మనసు, చిత్తము, హృదయము ఏకీభవించి ప్రేమించేది అగాపే ప్రేమ. అనురాగము, ప్రణయము మాత్రం కాదు, చిత్తశుద్ధితో లోబడే ప్రేమ, తనను తాను వశపరుచుకునే పవిత్ర ప్రేమ, వాక్యోదక స్నానమందు కడుగబడిన ప్రేమ, అవతలి వ్యక్తి మేలును క్షేమమును మాత్రమే సదా కాంక్షించే ప్రగాఢమైన అగాపే ప్రేమ, ప్రేమకు యోగ్యులు కాని వారిని సైతం ప్రేమించే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ ప్రభావానికి భార్య భర్త చేతిలో కరిగిపోతుంది, స్వచ్ఛందంగా అతని అధికారానికి ఒప్పుకుంటుంది. క్రీస్తు ప్రేమ ప్రమాణాన్నే భర్త పాటించాలి. క్రీస్తు సంఘానికి తనను తానే ఇచ్చివేసుకున్నాడు. తానేమై ఉన్నాడో, తనకేమి ఉన్నదో అంతా తన ప్రియ సంఘ వధువుకు ఇచ్చివేశాడు. యేసు మహాత్యాగానికి సంఘవధువు కరిగి నీరై ఆయన పాదాలకు అభిషేకమైంది. దాష్టీకం కాదు, బెదిరింపు కాదు, భయం కాదు, యేసు ప్రేమకు సంఘము యొక్క ప్రతిస్పందన. భర్త యొక్క త్యాగ ప్రేమ ఎలాంటిది? భర్త ప్రేమ భార్య కోసం ప్రత్యేకించబడింది. వాక్యోదక స్నానమందు శుచిర్భూతమైంది. పరిశుద్ధపరచటమంటే ప్రత్యేకించటం. నీవు ఆమెకు భర్తవు అవుతున్నావు అంటే తనను తాను ఆమె కోసమై ప్రత్యేకించుకుంటున్నావు. అదే సమయంలో ఆమె తనను తాను నీకోసం ప్రత్యేకించుకుంటుంది. ఇద్దరూ ఒకరికొకరు ప్రత్యేకించబడిన వారై శుద్ధి చేయబడి ఉన్నారు. వధువు కాని వరుడు గాని వాక్యోదక స్నానం చేసి శుద్ధులై ఉండకపోతే అది క్రైస్తవ వివాహం కానే కాదు. వధువు అపవిత్రురాలని, వరుడు అపవిత్రుడని అనుకోవడానికి అసహ్యమనిపిస్తుంది. వరుడు పరిశుద్ధుడై తనను తానే కాపాడుకుంటాడు, తన వధువు పవిత్రతను కాపాడుతాడు. పరిశుద్ధత అంటే ఏ మచ్చ, ముడత, కళంకమూ లేకుండా ఉండడం. మచ్చలు అంటే వైవాహిక జీవితంలోని లోపాలు, తప్పులు, దోషాలు, దుర్వినియోగం, అవినీతి, కక్ష సాధింపు మొదలైన మచ్చలు ఉండకూడదు. ముడతలు అంటే సంఘర్షణ, కోపం, విసుకు, నేరారోపణ వైఖరి, మాట తప్పడం, నిర్లక్ష్యం, స్వార్థం, తిరస్కారం మొదలైన వైఖరులు. కళంకమేమీ ఉండకూడదు. భర్త ప్రేమ పవిత్రమై ప్రగాఢమై భార్యలో కూడా అలాంటి ప్రేమను ప్రజ్వలింపచేస్తుంది. వివాహ వ్యవస్థ అంతా భర్త ప్రేమ మీద ఆధారపడి ఉంది. అలాంటి ప్రేమను
ఏ భార్య అయినా తిరస్కరించగలదా? భర్త యొక్క నిస్వార్థ ప్రేమ త్యాగభరితమైన ప్రేమ. ఆ ప్రేమకు భార్య ప్రతిస్పందన అనుగుణమై ఉంటుంది. 1 పేతురు 3:7 ఇదే మాట అంటోంది, పురుషులారా, జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురం చెయ్యండి. క్రైస్తవ వివాహమేదైనా విచ్ఛిన్నమైందంటే అది సైతానుకు ఎంతో సంతోషం. దేవుడు జతపరిచిన దాన్ని వేరుచేయడమే సైతాను పని. సైతానుకు చోటు పెట్టకూడదు, అపవాదిని ఎదిరిస్తూనే ఉండాలి. భార్యాభర్తలిద్దరూ కలిసి అపవాదిని తరిమేసేయాలి, వాడు పారిపోవాలి. దంపతులారా, మీ వివాహం చుట్టూ బలమైన కంచె వేసుకోండి. అపవిత్రమైన తలంపులను ఆలోచనలను బహిష్కరించండి. సైతానీయ శోధనలకు లొంగకుండా అప్రమత్తంగా ఉండండి. ఆత్మపూర్ణమైన వైవాహిక జీవితం ప్రేమమయం, ఆనందమయం. పురుషుడు తన శరీరాన్ని ప్రేమించుకున్నట్లే తన భార్యను ప్రేమించాలి. తనను తాను పోషించుకుంటాడు, అలాగే భార్యను పోషించాలి. తనను తాను కాపాడుకుంటాడు, అలాగే తన భార్యను కాపాడుకోవాలి. తన జీవితాంతం వరకు ఆమెను పోషించాలి, కాపాడాలి. సంరక్షించడం అంటే ఆమెను హృదయానికి హత్తుకోవాలి. మృదువై అనురాగభరితమైన ప్రేమతో ఆమెను తృప్తిపరచాలి అని అర్థం. ఆమెలోని మంచిని ప్రశంసించాలి. ఇద్దరి శరీరాలు, మాంసము, ఎముకలు ఒకటే అయ్యాయి. ఇద్దరు వ్యక్తులు ఇంతకంటే సన్నిహితంగా ఉండడం అసాధ్యం. అది భార్యాభర్తలకే సాధ్యం. ఒకరిలోకి ఒకరు ప్రవేశించి లీనమైపోవడమే క్రైస్తవ వివాహ మర్మం. సమైక్యత, ఏకమయ్యే ప్రక్రియ వివాహం. శరీరం, ఆత్మ, మనస్సు, తలంపులు, ఉద్దేశ్యాలు, ఆశయాలు, ప్రవర్తన, వ్యాసంగాలు అన్నిటిలో సమైక్యత క్రైస్తవ వివాహంలో సిద్ధిస్తుంది. భర్త భార్యతో, భార్య భర్తతో ఒకటైపోవడం విశేషం. ఇద్దరూ ఏక శరీరమవుతున్నారు. భర్త తన భార్యకు చూపే ప్రేమకు వెల చెల్లించాల్సి ఉంది. అతడు తన తల్లిని, తండ్రిని విడిచి భార్యను హత్తుకోవడం, అదే ప్రేమ వెల. భర్త యొక్క ప్రేమ ఒక గొప్ప ఆధ్యాత్మిక మర్మం. భర్త ప్రేమ, భార్య భయం, విశ్వాసం, ఈ రెండూ మేళవిస్తే అది పరిశుద్ధ క్రైస్తవ వివాహం. భార్యాభర్తలారా, మీ వైవాహిక జీవితం చుట్టూ కంచె బలంగా ఉందా? దాన్ని తరచుగా మరమ్మతు చేసుకుంటూ ఉండండి. సైతానీయ మృగాల నుండి మీ వివాహాన్ని కాపాడుకోండి. ఇద్దరూ దేవుని ప్రేమను, అగాపే ప్రేమను సమృద్ధిగా అనుభవించండి. ఎఫెసీ పత్రిక 5:31 వారిద్దరూ ఏక శరీరమవుతారు. అతి సన్నిహితమైన, ప్రగాఢమైన కలయిక ఇది. ఇద్దరినీ ముడిపెట్టడమని అర్థం. 1:1 మొత్తం ఒకటే. 1+1 కాదు. ఒకరి ప్రక్కన ఒకరు కాదు, ఒకరిలోకి ఒకరు. ఇది ఆధ్యాత్మిక గుణకారం. తండ్రి, కొడుకు ఒకటయ్యారంటే అంతకంటే ఎక్కువ సన్నిహితం భార్యాభర్తల సమాగమం, సంగమం. కేవలం శారీరకం, లైంగికం మాత్రం కాదు. సంతానాన్ని కనడానికి మాత్రం కాదు. ఇద్దరూ కలిసి సహజీవనం చేయడం మాత్రం కాదు. శారీరక సంపర్కం జంతువులకు ఉంటుంది, కాని దేవుని బిడ్డల వివాహంలో ఆధ్యాత్మిక పరిమాణం ఉంది. భార్యాభర్తలిద్దరూ దేవునికి చెందిన వ్యక్తులు. ఇద్దరూ ఒకరొకరికి చెంది ఉన్నారు. ఈ దాంపత్యం దేవుని సృజన. క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉంటారంటే ఇది దైవిక మర్మమే. దేవుని ప్రేమను, కనికరమును రుచిచూచిన దంపతులే అన్ని విషయాలలో ఏకం కాగలరు. వారి పరస్పర ఆశయాలు, ఆశలు, నిరీక్షణ అన్నీ జతచేయబడడం గొప్ప మర్మమే. ఆధ్యాత్మిక కలయిక ఇంకా ప్రగాఢమైనది. ఈ ఐక్యం దేవుని వల్ల మాత్రమే కలిగింది. ఈ దైవిక సమైక్యతలో
నిత్యత్వపు విలువలున్నాయి. సమృద్ధి జీవం ఇందులో ఉంది. ఒక్కొక్కరిని కరిగించి అవతలి వ్యక్తి రూపానికి పోత పోసినట్లు అనుభూతి కలుగుతుంది. ఇది ఆత్మలో కలిగే అనుభూతి. ఇద్దరూ ఈ ఆధ్యాత్మిక అనుభూతిని దేవుని నుండి మాత్రమే పొందగలరని వేరే చెప్పనక్కర్లేదు. వీరి కలయిక శారీరకం, మానసికం మాత్రమే కాదు, ఆధ్యాత్మికం. భార్యాభర్తలిద్దరూ దేవుని యొక్క రక్షించే కృపను సమానంగా అనుభవించేవారై ఉండాలి. అప్పుడు దేవుడు వీరిద్దరినీ కరిగించి ఒకే శరీరంగా పోతపోస్తాడు. అప్పుడు నేనే నీవు, నీవే నేను అనే సమైక్యత ప్రాప్తిస్తుంది. దేవుడు ఈ విధంగా వీరిద్దరినీ జతపరుస్తాడు. జతపరిచాడు అంటే ఒకే కాడికి కడతాడు అని అంతరార్థం. ఇది దేవుని కాడి, పెండ్లి కాడి. దేవుడు భార్యాభర్తలిద్దరికీ హామీ ఇస్తున్నాడు. ఇద్దరూ దేవుని మీద పూర్తిగా ఆధారపడతారు. శోధనల్లో, పరీక్షల్లో దేవుడు వీరికి తోడై ఉండి గెలిపిస్తాడు. దేవుని రాజ్యములోనికి వీరికి సమృద్ధి ప్రవేశం ఉంటుంది. దేవుని ఆత్మయందు, క్రీస్తునందు ఒకరినొకరు గాఢంగా హత్తుకోవడం, ఇదే అసలైన క్రైస్తవ వివాహం. ఈ వివాహం దేవుని వరం, మహిమాన్వితమైన వరం. దేవుని ఆత్మ మిమ్ములను ఈ విధంగా జతచేస్తుంటే సహకరించకపోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. వరుడుగాని వధువుగాని పూర్తిగా తమ తల్లిదండ్రులను విడిచి ఒకరినొకరు హత్తుకోలేకపోవడం మరొక సమస్య. యేసు ప్రభువును చూడండి. తన సంఘ వధువు కోసం తండ్రి అయిన దేవునికి దూరమై, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు అన్నాడు. శిలువ మీద నుండి తల్లి అయిన మరియకు వీడ్కోలు చెప్పాడు. అది సంఘము పట్ల యేసు చూపిన అగాపే ప్రేమ. అసలైన వివాహం ఆధ్యాత్మిక అనుభవం. మాటల్లో చెప్పటం సాధ్యం కాదు. క్రీస్తుకు, సంఘమునకు గల ప్రేమ సంబంధాన్ని ఎరిగిన దంపతులకే అది అనుభవైక వేద్యం. క్రైస్తవ వివాహం త్యాగపూరితమైన దేవుని ప్రేమ. ఇద్దరినీ ఒకటిగా కలిపి ఒకే శరీరంగా చేసే సృజనాత్మక ప్రేమ. ఈ ఆధ్యాత్మిక మర్మాన్ని వివరించడానికి ఏ ఉపమానము తగింది కాదు. క్రీస్తు, సంఘము అనే సత్యమే వారి ప్రేమ సంబంధానికి, ప్రేమ వివాహానికి దృష్టాంతం, సాదృశ్యం. క్రీస్తు, ఆయన ప్రేమ భర్త ప్రేమకు మూలం, సాంకేతిక చిహ్నం. క్రైస్తవ గృహంలో ప్రభువు సన్నిధి నిండి ఉంటుంది. క్రైస్తవ కుటుంబానికి అధిపతి, పరిపాలకుడు యేసే. ప్రభువు చిత్తము వెలుగులో భార్యాభర్తలు, కుటుంబమంతా ఏ తీర్మానమైనా చేయవలసి ఉంది. క్రైస్తవ గృహంలో భాగస్వామ్యం ముగ్గురిది. ఒకటి యేసుక్రీస్తు, రెండు భర్త, మూడు భార్య. భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకుంటారని చెప్పబడింది. అయితే ఈ ఇద్దరూ ఒకే శరీరమై ప్రభువును హత్తుకొని ఉంటారు. ఇద్దరు వ్యక్తులు విభిన్నమైన ఆశలు గలవారు. ఒకటై ఒకరితో ఒకరు చేసుకున్న ప్రమాణాలు దేవుని ఆమోదంతో ఎంతో ప్రయోగాత్మకమై అర్థవంతమవుతాయి. స్వార్థం పరార్థమై ఇద్దరి పరమార్థానికి దారితీస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవడంలో వ్యక్తిగతంగా తమను తామే ప్రేమించుకుంటున్నారు. క్రైస్తవ వివాహంలో దేవుడు, భార్యాభర్త, క్రైస్తవ సంఘం అందరూ పాల్గొంటారు. ఈ పాఠం సారాంశమిదే. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు భర్త తన భార్యను ప్రేమించాలి. భర్త భార్యను లోబరుచుకునే ప్రసక్తే లేదు. భార్య ప్రేమ సునాయాసంగా భర్తకు లోబడుతుంది. భర్త ప్రేమలో స్వార్థం ఏకోశానా ఉండడానికి వీల్లేదు. ఒక్క మాట, క్రీస్తు సంఘాన్ని ఎందుకు ప్రేమించాడు? సంఘం తనకేదో చేస్తుందని కాదు, తానే సంఘానికి ఎంతో చేయబోతున్నాడు. నీ భార్య కోసం ఎంత త్యాగం చేయడానికైనా నీవు సిద్ధమై ఉండాలి. బలవంతాన భార్యను వంచాలని కాదు, అతని ప్రేమకు ఆమె స్వచ్ఛందంగా లోబడుతుంది.
ప్రేమ దాష్టికం చెయ్యదు. యేసు ప్రేమ వాక్యోదక స్నానమై భార్యాభర్తలను కడుగుతుంది, పవిత్రీకరిస్తుంది. భార్యాభర్తలు విడిపోవడం అనూహ్యం. ఒకే శరీరాన్ని దారుణంగా నడిమికి చీల్చివేస్తున్నారు. అదే విడాకులు అంటే. అలా జరగకూడదు. ప్రియశ్రోత, నీవు క్రీస్తు ప్రేమను రుచిచూచావా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.